ఆలూరు పట్టణంలో గ్రామ పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన సంత మార్కెట్ లో కొత్తగా నిర్మించిన 27 షాపులకు బహిరంగంగా వేలాం నిర్వహించారు. వేలాం విషయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిఎస్పి వెంకటరామయ్య ఆధ్వర్యంలో సిఐ వెంకట చలపతి ఎస్ఐ మరియు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గత 3 సంవత్సరాల నుండి రాజకీయ ఒత్తిడితో వాయిదాలు వేస్తూ వస్తున్న అధికారులు ఎట్టకేలకు ఈ రోజు ప్రశాంతంగా ముగిసిన వేలాం పాట ఎట్టకేలకు ఈ రోజు ప్రశాంతంగా ముగిసింది. అట్లా కాదమ్మా, ఆ కండిషన్ అయితే అట్లా కండిషనే ఉండదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఇది, అందరికి హక్కు ఉంది. వాడు కడుతున్నాడు కాబట్టి వాడు ఇంకోటి తీసుకుని బాగుపడతానంటే తీస్తారు కదా ఎవరైనా. ఇప్పుడు ఒక 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 ఫ్యామిలీలో ఎమ్మెల్యే ఉన్నాడని ఎంపీకి నిలబడతా అని చెప్పి ఇవ్వడానికి మనకు హక్కు లేదు కదా. టీవీ ఉంటే ఓకే, టీవీ ఉంటే అబ్జెక్షన్. ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనము వేలం కండిషన్స్ కొన్ని మేము ఆల్రెడీ నిర్ణయించడం జరిగింది. ఇవి కూడా అందరికీ ఒక కాపీ ఇస్తాం, మనం ఆఫీసులలో కూడా అందిస్తున్నాము. వేలం పాటలు ఓన్లీ మనం ఆలూరు గ్రామస్తులనే మనము పాట పాడాలని చెప్పి ఈ షాపులలో ఆ కేటగిరీ వాళ్ళు రాకపోతే ఎవరైనా మళ్ళీ అందరికీ అలాట్ చేస్తాము. అందరూ మళ్ళా పాడు, ఎవరైనా ఏ కేటగిరీ అయినా పాడు. అంటే జనరల్ అయిపోతుంది. ఇప్పుడు ఎస్సీకి 4 ఉన్నాయి, 4 షాపులు ఎస్సీ వాళ్ళకు ముందు వాళ్ళకు ప్రిఫర్ చెప్పలేదు. ఒక విషయం కూర్చోండి, మీరు నిదానంగా కూర్చోండి. ఇప్పుడు ఏదన్నా ఒకటి మనకు మన పరిధిలో ఉండేది ఏది ఉన్నా కూడా మనం మీకు మేము సహకరిస్తాం, మీరు మాకు సహకరిస్తాం. ఐదు వేల 800 గ్రామజనేలు ఒకటోసారి